నందమూరి కళ్యాణ్ రామ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా పింపారం కొత్త దర్శకుడు వశిష్టత తెరకెక్కించిన ఈ చిత్రం సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చి బ్లాక్ హిట్ హిట్ను అందుకుంది టైం ట్రావెల్ ని ఒక కొత్త యాంగిల్లో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేశారు మేకర్స్ ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి ఆడియన్స్ కూడా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు దర్శకుడు వశిష్ఠ తన రెండవ సినిమా బింబిసార టూనే తెరకెక్కిచ్చబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు కానీ సడన్ గా ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసి చిరంజీవి గారితో మూవీ మొదలు పెట్టేశారు ప్రస్తుతం చిరంజీవి గారితో మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాని తెరకెక్కిస్తున్నారు దీంతో టూ ఆగిపోయినట్లేనా అని ప్రశ్నలు వినిపించాయి అయితే తాజాగా వీటికి బదిలిచ్చారు బదులిచ్చారు టూ ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు అయితే అది మొదటి భాగం తెరకెక్కించిన వశిష్ఠ తెరకెక్కించడం లేదని తెలియజేశారు క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో వశిష్ఠ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు కళ్యాణ్ రామ్ వెల్లడించారు ఇక ఈ సినిమా సీక్వెల్ దర్శక బాధ్యతలు అనిల్ పాదూరి తీసుకుంటున్నారట ఈ దర్శకుడు గతంలో పూరి జగన్నాథ్ తన ఏడు హీరోగా తెరకెకించిన రొమాంటిక్ మూవీకి దర్శకత్వం వహించారు అంతేకాదు బింబిసార్ వన్ కి విజువల్ ఎఫెక్ట్ డిజైనర్గా వర్క్ చేశారు త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టలేకబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి